ఈ జగతను అనుగ్రహించడం కోసం ఋషులు తేజోమూర్తులై గగనంలో ఉంటారు సిద్ధ శరీరాలతో భూమి ఎందు సంచరిస్తూ ఉంటారు ఇది తెలుసుకోవాలి మహర్షులు చేసిన తపస్సు తేజస్సుగా మారి లోకరక్షణ కోసం గగన మండలంలో ఉంటుంది ఇది ఒక రహస్య దృష్టి ఇది అర్థం చేసుకోండి మహర్షులు తపస్సు చేస్తారు ఆ తపస్సు నిజానికి వాళ్ళకి అక్కర్లేదు వాళ్ళు ఎప్పుడూ సిద్ధులు అయిపోయారు అయినా తపస్సు చేస్తూనే ఉంటారట ఎందుకోసం కొందరు చూడండి సంపాదించా ఇంత ఉన్నా ఇంకా సంపాదిస్తుంటారు ఎందుకంటే మా పిల్లల కోసం మహర్షులు ఎందుకు తపస్సు చేస్తారంటే లోకం కోసం ఆ చేసిన తపస్సు కాంతి రూపములు ధరించి జ్యోతిర్మండలములుగా ఉంటూ ఆ జ్యోతిర్మండలు భూమిని కాపాడుతూ రహస్యం అందుకే ప్రతి మహర్షులు ముఖ్య మహర్షులు అందరూ కూడా సప్తర్షులే కాకుండా అగస్త్య అగస్త్యాదులు కూడా జ్యోతిర్మండలములుగా ఉన్నారు ఇప్పుడు మనం సప్తర్షి మండలాన్ని ప్రధానంగా భావిస్తున్న వశిష్ఠుడు సప్తర్షి మండలంలో ప్రధానం ఇప్పుడు ఆ సప్తర్షి మండలాన్ని చూపిస్తున్నారు ఇక్కడ పైగా మన్వంతరాలకి ఈ సప్తర్ష మండలంలో ఇవి ప్రధానంగా పరిణామం చెందుతుంటాయి ఇది వైవస్ మనవంతన సప్తర్ష మండలమే కనుక మన మండలానికి ఆ మండలానికి మొత్తం ఒకటే ఆ ధ్రువ నక్షత్రం అనుసరించిన రేఖ చూపిస్తున్నట్టండి సప్తర్ష మండలాన్ని ఇదిగో ముందు చూపించడం ధ్రువ నక్షత్రం చూపించాలి అక్కడ నుంచి అలా రండి వస్తే మీకు సప్తర్ష మండలం కనబడుతుంది అది పోల్చుకోవడం ఎలాగా చూడాల్సింది అమ్మ అరుంధతినే కానీ ఇదిగో అక్కడ అరుంధతి ఉంది చూడు అంటే అవడికి తెలియదు చూపించే విధానం సప్తర్షి మండలం ఉన్న దిశ వైపు తిప్పి ఇదిగో నాలుగు కనబడుతున్నాయి చూసారా పూర్వం అలా చెప్పేవారు అలాగే ఈ నాలుగు నక్షత్రములు నాలుగు మంచముల కొళ్ళవలే ఉన్నవి నాలుగు మంచ కళ్ళలా కనబడుతున్న నాలుగు నక్షత్రాలు కింద గాలిపటం తోకలాగా మూడు ఉన్నాయి చూడండి తుది వంక మూడు సాగనియట్టి నక్షత్రములు కనిపిస్తున్నాయి మధ్యవారు వశిష్ఠులు వారి ప్రక్క మినుకు మినుకుంచుతా కనిపించు లేలగా ఆమె అరుంధతి అంచు చూపే దాని కింద మినుకు మినుకు మని కనబడుతోంది ఎవరు అరుంధతి దేవి ఆ అరుంధతి దేవిని నమస్కారం చేయండి అంటే దృష్టి ఎవరి మీద అమ్మ అరుంధతే అంటే సప్తర్షులు ఒక ఎత్తు అమ్మ అరుంధతి తేజస్ ఒక్క ఎత్తు ఒక్క ఎత్తు అరుంధతి యొక్క దివ్యానుగ్రహం లభించాలి అరుంధతి వశిష్ఠుల యొక్క దివ్యానుగ్రహం లభించాలి దాంపత్య ధర్మం పటిష్టం అవ్వాలి అంటే మొత్తం మనకి ప్రధానంగా ఐదుగురు దంపతుల అనుగ్రహం కావాలి ఆరవ దంపతులు ఇప్పుడు వచ్చారు సీతారాములు వీరు కావాలి మొట్టమొదటి వాణి హిరణ్య గర్భులు అంటే సరస్వతి బ్రహ్మదేవులు దాని తర్వాత లక్ష్మీనారాయణులు దీనికి పూర్వము తర్వాత అయినా ఉమామహేశ్వరులు ఉమామహేశ్వరులు లక్ష్మీనారాయణులు వాణి హిరణ్య గర్భులు తర్వాత శచీపురంధరులు శచీదేవి ఇంద్రుడు అటు తర్వాత ఈ దివ్య ధర్మాన్ని భూమి మీదకి తెచ్చిన మహర్షులు అందరూ ఉన్నారు అగస్త్యుడు లోపాముద్ర చవనుడు సుకన్య అందరూ ఉన్నారు కానీ అందరి మహర్షుల్ని తరచుకోవడం బదులు వాళ్ళందరికీ ఆది అయిన వాడిని ఒక్కరిని తలంచుకుంటే చాలు గనక సర్వ ప్రతీకగా అరుంధతి వశిష్టాభ్యా నమ అయింది కదా తర్వాత ఆ దివ్యత్వము ఈ ఋష్యత్వము మానవత్వంలోకి దిగి అనేక మంది దంపతులు ఉన్నారు కానీ ఎంతమంది మానవ దంపతుల్ని తరచుకుంటాం కానీ దివ్యత్వ ఋష్యత్వ మనుష్యత్వములు మూడు కలిసిన ఒక్క దంపతులను తరచుకుంటే చాలట వాళ్ళు సీతారామాభ్యాం నమ చాలు మొత్తం ఆరు పట్టుకుంటారా నమః లక్ష్మీనారాయణాభ్యాన్నమ వాణి హిరణ్యగర్భాభ్యా నమ శచి పురంధరాభ్యాన్నమ అరుంధతి వశిష్టాభ్యా శ్రీ సీతారామాభ్యాన్నమ సర్వేభ్యో మహాజనేభ్యో నమ అది చూసారా మనం నిత్యం అనుకునే దాంట్లో కూడా ఎంత రహస్యం పెట్టారు పెద్దవాళ్ళు దివ్యదంపతులు ఋషి దంపతులు దివ్యత్వ ఋష్యత్వ మనుష్యత్వ ఆదర్శ ఆరాధ్య దంపతులు అది అయిన సీతారాముల వరకు మనం ఈ పరంపరని చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఇదిగో అరుంధతి నక్షత్రం చూడగానే ఇది చూపించింది ఎవరో అరుంధతి నక్షత్రాన్ని రామల రాముడికి సీతకి వశిష్ఠుడు వారు అరుంధతి దేవత కలిసి చూపించారు అది ఇక్కడ పురోహితుడు వశిష్ఠుడు మర్చిపోవద్దు ఆయన అక్కడే నిలబడ్డాడు ఆయనది ఆయన వశిష్ఠు అండి ఆవిడ అరుంధతి అండి నేను వశిష్ఠుడు చెప్పట్ట ఎంత గొప్ప దృశ్యం అండి ఏమి ఆకాశం దగ్గర చూడక్కర్లేదులే ఇక్కడ ఉందిగా ఆవిడ మొహం చూడనొచ్చుగా సంప్రదాయం అది సంప్రదాయం అంటే అక్కడ అలాగే చూడాలి అక్కడి నుంచే లభించాలి అలా అయిన తర్వాత ఒక్కసారిగా రామచంద్ర మనస్సు రామచంద్రమూర్తి మనస్సు ఒక ఆర్ద్రమైందిట అరుంధతి నక్షత్రాన్ని వశిష్ఠులతో సహా చూడడం అంటే ఒక సనాతన దివ్య దాంపత్య ధర్మాన్ని దంపతులు అందుకోవడం హృదయమంతా ఒక్కసారి ఆనందభరితమై అమ్మ అరుంధతిని వశిష్ఠుని చూసి వారు ఉభయుల చరణాలకి మనసా వందనం చేసుకున్నారు రామచంద్రమూర్తి మొత్తం జగమంతా అరుంధతిమయంగా కనబడిందిట ఆయనకి ఆ పరమ తేజోమూర్తి అయిన అరుంధతి దేవిని స్మరించుకుందాం అందుకే పరమ పతివ్రత పరిష శిరోమణి అది అరుంధతి తిలోకైక వినుత అంటారు శ్రీనాథ మహాకవి అరుంధతి దేవి గురించి చెప్తూ అటువంటి ఆ తల్లి పేరు తరచుకుంటే మన ధన్యులమయ్యాం ఈరోజు ఈ సీతారామ కళ్యాణ ఘట్టం పరమ దివ్యంగా మన కోసం దివ్యత్వాన్నంతటి పుణికి పుచ్చుకొని మనకి దర్శనమిస్తూ ఉన్నది ఇక్కడ అటువంటి ఆ ఆది దంపతులు అనాది దంపతులు నిత్యనూతన దంపతులైన లక్ష్మీనారాయణ స్వరూపులైనటువంటి ఆ సీతమ్మకు రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని ఈ వివాహం అద్భుతంగా పూర్తయినది వివాహ యజ్ఞం అరంధతి మయమైన వివాహ యజ్ఞం అరంధతి దర్శనంతో సంపూర్ణమైంది ఇక్కడ ఆడ తర్వాత వీళ్ళు బయలుదేరారు అయోధ్యకు బయలుదేరి వస్తూ ఉండగే త్రోవలో అరణ్యం అరణ్యం ద్వారా వస్తూ ఉండగా ఒక కలకలం వినబడింది మొత్తం ఏమిటి అరణ్యంలో హఠాత్ కలకలం ఏమిటి వెంటనే అక్కడ దశరథమహీపత కొంచెం కంగారు పడ్డాడు ఎందుకంటే ఆయనకి రాముడిపోయి ఉన్న అమిత ప్రేమ వల్ల ఏ కంగారు వచ్చినప్పటికీ కూడా అతి స్నేహీ పాపశంకి అన్నట్లుగా ఏది కనబడిన ఒక చిన్న భీతి లాంటి వాతావరణానికి ఏర్పాటు అవుతున్నది ఎవరా ఏమిటా అని చూస్తూ ఉంటే అక్కడికి ఒక మహానుభావుడు చెట్ట పచ్చ పరశురామ మూర్తి తేజోమయమైన మూర్తి వారి ప్రయాణ మధ్యంలో తారసపడ్డాడు ఆయన వచ్చేటప్పటికల్లా వెంటనే అక్కడ సింహాసనం వేసి ఆయన కూర్చోబెట్టారు వీరితో పాటు వస్తున్నటువంటి ఆసనముల్లో ఒకడైన ప్రధానమైన ఆసనాన్ని అక్కడ పెట్టి కూర్చోమని ఎప్పుడైతే చెప్పారో ఆయన అటు ఇటు చూస్తున్నట్ట అర్ఘ్యపాద్యాలు వాళ్ళు ఇస్తున్నారు ఈయన అందుకుంటున్నాడు కానీ దృష్టి మాత్రం వాటి మీద లేదు వెతుక్కుంటున్నాడు అప్పటికే పోల్చుకున్నాడు కోసం వచ్చిన వాడు ఇక్కడే ఉన్నాడని పోల్చుకున్నాడు కానీ ఒకవైపు తేలిపోవాలి చేతిలో మహాధనువు పట్టుకున్నాడు ఇంకో చేతిలో పరశువు పట్టుకున్నాడు చూస్తున్నాడు ఆ చూస్తున్న పరశురాముని మనం చూద్దాం ఎలా ఉన్నాడు పాలంబందున బ్రహ్మ తేజము